మీ వీడియో ఒకటి చాలా వైరల్ అయింది, కేసీఆర్ గారితో మాట్లాడుతుంటే హి వాస్ టాకింగ్, మీరు ఏదో చెప్తున్నారు, హి స్టాప్డ్ యూ. సో ఆ టైంలో కాన్వర్సేషన్ ఏం నడుస్తుంది, మీరు కెన్ యూ? సో యాక్చువల్గా దీని గురించి రకరకాల అంటే ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఇవన్నీ కొంచెం రాంగ్ ట్రాక్స్, కేవలం క్లిక్స్ కోసం ఒక ఒక ఫ్యామిలీ ఒక సంక్షోభంలో ఉన్నప్పుడు పెట్టడం ఆ పాపం తగులుతుంది, అది మాత్రం చెప్తున్నాను. ఎవరో నాట్ ఫర్ దట్ కానీ గాడ్ బ్లెస్ వాళ్ళు బాగుండాలి. కానీ ఆ రోజు ఏమైందంటే మహేష్ ఇటు పక్కన కూర్చున్నాడు, కేసీఆర్ కూర్చున్నారు, నేను ఇటు కూర్చున్నాను. సంతోష్ గారు నన్ను పిలిచారు. సంతోష్ గారు నేను ఫ్రెండ్స్ మాట్లాడుతూ, మీకు విషయం తెలుసా, ఈ అఫీషియల్ గన్ ఫైర్ ఉంటుంది, గవర్నమెంట్ అఫీషియల్ ఆనర్స్ ఇస్తుంది ఎవరైనా చనిపోతే, ఇది హయ్యెస్ట్ ఆనర్ ఆఫ్ ది స్టేట్. ఇది జనరల్గా ఏంటంటే ఎవరో రికమెండ్ చేస్తారు, ఎవరో రికమెండ్ చేస్తారు సీఎంకి, ఇది మాకు ఇవ్వండి అంటే అప్పుడు సీఎం ఇవ్వాలి అది ఆర్డర్. అక్కడ ఏంటంటే నాకు సంతోష్ గారు పిలిచి ఏం చెప్పారంటే, మీకు తెలిసే విషయం కృష్ణ గారు ఫ్యాన్ ఆయన, రాజుగారు ఆయన చాలా ఇష్టం, కేసీఆర్ గారు చాలా ఇష్టం, ఒక్కళ్ళు రికమెండ్ కూడా సీఎం గారు మనసు నుంచి వచ్చిందండి, స్టేట్ ఆర్డర్స్ ఇవ్వాలి, ఒకసారి మహేష్కి చెప్పండి అంటే నేను మహేష్ దగ్గరికి వెళ్ళాను. మహేష్ తెలుసు కదా, హీజ్ అన్ ఇంట్రోవర్ట్ చెప్పి మహేష్ చెప్తుంటే ఈజ్ నాట్ క్యాచింగ్ ఇట్. పాపం అతను బాధలో అతను ఉన్నాడు, మహేష్ ఇట్లా స్టేట్ ఆనర్స్ ఆయనగా సీఎం గారు నిర్ణయం తీసుకోవాలంటే ఇలా అన్నాడు మహేష్ ఏదో అన్నాడు, మీరే చెప్పండి ఆయనకి అన్నాడు. అంటే ఏం చెప్పాలో చెప్పండి నాకు అర్థం కావట్లేదు అన్నాడు. నేను వెళ్ళి కేసీఆర్ గారికి నిజంగా మీకు పాదాభివందనాలు సార్, థ్యాంక్స్ మీరంటే కదమ్మా, అది నా మనసు నుంచి వచ్చింది కాబట్టి అలా నువ్వు అనొద్దు, ఐ వాంటెడ్ ఇట్ ఫర్ సార్, అది ఆ యాక్షన్ జస్ట్ ఫర్ యువర్ క్లిక్స్, దట్స్ నాట్ కరెక్ట్. మీ అందరూ అక్సెప్ట్ చేస్తారు కదా, నాట్ రైట్. గివ్ అ గుడ్ కంటెంట్, టేక్ ఇట్, ఆర్ గివ్ అ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్, దట్ డజంట్ మీన్ యు డిఫేమ్ సంబడి. లోపల చూస్తే తెలిసిపోతుంది ఎవరికైనా కూడా. నేనే బిగినింగ్లో అవన్నీ లోపలికి వెళ్ళి చూసేవాడు కొన్ని రోజులు, తర్వాత ఇక నాకు అర్థమైపోయింది, నేను చూడడం మానేశాను.